రాష్ట్రంలో వ్యాపారస్తులు సీఎం జగన్ హోల్సేల్ వ్యాపారిగా చూస్తున్నారని టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు లిక్కర్ కంపెనీలతో కుమ్మక్కై లిక్కర్ డౌన్ లాగా మారిపోయారన్నారు మరోవైపు సిమెంట్ వ్యాపారాన్ని కూడా భారతీయ సిమెంట్ ద్వారా తనాధీనంలోకి తీసుకున్నారన్నారు జేపీ కంపెనీకి ఇసుక రీచ్లను కట్టబెడుతూ దోచేస్తున్నారన్నారు టీడీపీ కాలంలో ఇసుకను పూర్తిగా ఉచితంగా ఇచ్చామన్నారు నిర్మాణ రంగంపై ఆధారపడ్డ పేదలకు చేతి నిండా పని ఉండేలా చంద్రబాబు చేశారన్నారు నిర్మాణ రంగంలో కార్మికుల నడ్డి విరిచారని అన్నారు ఈయన్ని మధ్య అందరూ కూడా హోల్సేల్ రెడ్డి అని కూడా పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైనా కూడా ఈయన గారు హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటాడు ఈయన రీటైల్గా నచ్చదు అంటే లంసమ్గా కాజేయటం లంసమ్ గా దోచుకోవటం ఏదైనా హోల్సేల్గా దోచుకోవటం బాగా అలవాటు చేసుకున్నటువంటి ఈ జగన్ రెడ్డి గారిని ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా హోల్సేల్ రెడ్డి అని పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరైనా కూడా ఈయన దగ్గరికి ఇదిగో హోల్సేల్గా నువ్వు నాకు గనక ఇది కట్టబెడితే నీకు ఇంత ఇస్తాం లేదంటే మన ఇద్దరం హోల్సేల్గా కలిసి ఇంత దోచుకుందాం అని ఎటువంటి ప్రపోజల్స్ తీసుకెళ్ళినా కూడా చక్కగా తాడేపల్లి ప్యాలెస్ గేట్లని బార్లా తెలిసి తెరిచి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ ఉంటారు అంటే ఈ మమ్మ మలర వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా టోకు వ్యాపారాన్ని మొదలెట్టాడు జగన్ రెడ్డి మీరు ఒక్కసారి కనుక పరిశీలిస్తే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏదైనా హోల్సేలే ఉదాహరణకి లిక్కర్ వ్యాపారాన్నే తీసుకుందాం మనం ఈ రోజున రాష్ట్రంలో దాదాపు మూడు వేల ఐదు వందల లిక్కర్ షాపులకి లిక్కర్ యజమాని యజమాని జగన్ రెడ్డి అంటే ఒక లిక్కర్ డాన్గా మారిపోయి సొంత బ్రేవరీస్ని పెట్టుకుని డిస్టిలరీస్ని పెట్టుకుని పూర్తిగా తన సొంత బ్రాండ్లని అమ్ముతూ ఈ రోజున రాష్ట్రంలో ఏ రకంగా లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కూడా హస్తగతం చేసుకున్నాడో మనం చూసాం మూడు వేల ఐదు వందల మద్యం దుకాణాలకి ఇవాళ హోల్ అండ్ సోల్ యజమాని జగన్ రెడ్డి ఒక లిక్కర్ డాన్గా జగన్ రెడ్డి ఏ రకంగా మారిపోయాడో మనం చూసాం ఆ తర్వాత సిమెంట్ వ్యాపారాన్ని అంతా కూడా తన గుప్పెట్లోకి తీసుకొని ఒక సిమెంట్ సిండికేట్ని ఏర్పాటు చేసి ఏ రకంగా సిమెంట్ ధరలని అమాంతం పెంచేస్తూ మరి తన సొంత కంపెనీ అయినటువంటి భారతీ సిమెంట్స్కి కోట్లాది రూపాయలు ఏ రకంగా దోచిపెడతా ఉన్నాడో చూసాం తన మిత్రులైనటువంటి ఇండియా సిమెంట్స్ ఇతర కంపెనీలన్నింటినీ కూడా కలుపుకుని మొత్తం సిమెంట్ వ్యాపారాన్ని అంతా కూడా హస్తగతం చేసుకున్నాడు అంటే లిక్కర్ వ్యాపారం ఒక జేబులోకి వచ్చింది సిమెంట్ వ్యాపారం ఇంకొక జేబులోకి వచ్చింది ఇప్పుడు శాండ్ కూడా పూర్తిగా ఇసుకను కూడా పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి చక్కగా బ్రహ్మాండంగా అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఈ రోజున మరి జేపీ అనే కంపెనీకి పూర్తిగా జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ శాండు రీచ్లన్నింటినీ కూడా కట్టుబెడుతూ మరి అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి నిజంగా కూడా చాలా దురదృష్టకరం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో పూర్తిగా ఉచితంగా సామాన్యుడికి ఇసుకనిచ్చి ఇసుక సరఫరా చేసి ఎక్కడా కూడా ఎటువంటి భారం మోపకుండా పేదవాడిపైన ఎటువంటి భారం మోపకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ఆ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాడికి ఎంతో మేలు చేసినటువంటి పరిస్థితి నిర్మాణ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకి చేతి నిండా పని ఉండే విధంగా కూడా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు